రైతుల కోసం 24 గంటలు నాణ్యమైన కరెంట్ ఉచితంగా యోటం జరుగుతుంది. హమారే జో బుజుర్గ్ లోగ్ హే, ఉన్కే లే చేయుతా యోజన. మన యొక్క వృద్ధులో పెద్దలకందరికి కూడా చేయుతా యనే పథకం మీకు అండగా ఉంటుంది. చాయ్ విద్వా హో, డిసేబుల్డ్ హో, బుజుర్గ్ హో, ఉన్కో 4000 రూపాయ సీదా మహీనే కా బ్యాంక్ అకౌంట్. వితంతులైనా, వృద్ధులైనా, వికలాంగులైనా గాని, మీ అందరికి 6000 రూపాయలు డైరెక్ట్ గా మీ యొక్క అకౌంట్ లో యోటం జరుగుతుంది. ఉన్ యువావ్సే, జిస్సే మే కల్ రాత్ బాత్ కియా, ఉన్కో మే కేనా చాతా హూ, ఆప్కే లే కాంగ్రెస్ పార్టీ, శిక్షా కే లే ఆప్కో జబర్దస్త్ మదత్ కర్నే జారీ. నేను ఎవరైతే నిన్న నిరుద్యోగులతో మాట్లాడటం జరిగిందో, వారందరికి నేను ఇక్కడ నుంచి ఈ సభా వేదిక నుంచి నేను మాటిస్తున్నాను. మీ అందరి యొక్క తోడ్పాటుకి అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. బిఆర్ఎస్ నే సారే కే సారే స్కూల్ ఆర్ యూనివర్సిటీ ప్రైవేటైజ్ కర్ దియే. ఈ యొక్క బిఆర్ఎస్ ప్రభుత్వం అన్ని స్కూల్స్ ని యూనివర్సిటీస్ ని ప్రైవేటైజ్ చేసింది, అంత ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టింది. సబ్సే పేలే హమ్ పూరే తెలంగాణా మే హర్ మండల్ మే తెలంగాణా ఇంటర్నేషనల్ స్కూల్ జహా అంగ్రేజీ సికాయి జాగే వో ఖోలేంగే. మేము మొట్టమొదటిగా తెలంగాణలో ఉన్న అన్ని మండల కేంద్రాలలో కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ ని ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసి మీ యొక్క చదువుకి మేము తోడ్పాటియటం జరుగుతుంది. ఆర్ జో బి యువా కాలేజ్ కే లియే యూనివర్సిటీ కే లియే యా ట్యూషన్ కే లియే పఢాయి కర్ రా హే, ఉస్కో హమ్ 5 లాఖ్ రూపాయ కా సపోర్ట్ దేంగే. ఎవరైతే యువకులు యూనివర్సిటీలో కావచ్చు, ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళడానికి కావచ్చు, వాళ్ళకి మేము 5 లక్షల రూపాయలు మేము వాళ్ళకి ఇవ్వటం, స్కాలర్షిప్ కింద 5 లక్షల రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. ఆర్ ఆఖరి గృహజ్యోతి, ఆఖరి స్కీమ్ గృహజ్యోతి, ఆఖరి యొక్క పథకము గృహజ్యోతి అనే పథకం. 200 యూనిట్ ముఫ్త్ మే బిజ్లీ 24 గంటే కే లియే. మీకు 200 యూనిట్ల వరకు కరెంట్ అనేది ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. 24 గంటలు మీరు కరెంట్ వాడుకున్నా 200 యూనిట్ వరకు కరెంట్ అనేది మీరు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. ఏ సబ్ కామ్ పెహ్లీ క్యాబినెట్ మీటింగ్ మే హమ్ కర్ దేంగే. ఈ అన్ని పనులు కూడా మొదటి క్యాబినెట్ సమావేశంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది. ఆర్ ఏ 6 కే 6 నయ కానూన్ బనేంగే. ఇవి 6 కూడా 6 యొక్క పథకాలన్నీ కూడా అవి ప్రభుత్వ పథకాల కింద మారుతున్నాయి. ఆజ్ ఏ గ్యారంటీ హే కల్ ఏ కానూన్ హోంగే తెలంగాణ మే. ఈ రోజు ఇది గ్యారంటీ, రేపు ఇదే చట్టం కింద మారబోతుంది. భాయ్ ఔర్ బెహనో ఆప్కో యాద్ హోగా, కుచ్ మహీనే పెహ్లే బీజేపీ కే లోగ్ అప్ని ఛాతీ ఫైలాయ్ ఘూమ్ రహే థే. సోదర సోదరీమణులారా, మీ అందరికి తెలుసు కొన్ని నెలల ముందు బీజేపీ వాళ్ళ యొక్క ఛాతీ విరుచుకొని వాళ్ళు ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు. నరేంద్ర మోదీజీ అమిత్ షాజీ ఆతే థే, బడే బడే భాషణ కర్తే థే, బీజేపీ కే లోగ్ ఛాతీ ఫులాయ్ ఘూమ్తే రహతే థే. నరేంద్ర మోడీ అమిత్ షా వాళ్ళు వస్తుంటారు, ప్రజల్లో తిరుగుతుంటారు, వాళ్ళని చూసి బీజేపీ వాళ్ళందరూ కూడా ఛాతీని ఎగరేసేసి తిరగటం జరుగుతూ ఉంది. హమారా సబ్సే పెహ్లా కామ్ హమ్నే ఉన్కీ సారీ కి సారీ గ్యాస్ నికాల్ ది. మేము మొట్టమొదటి మేము చేసే పని వారి యొక్క గాలి తీసేస్తాం. ఉన్కే సారే కే సారే చారో టైర్ పంచర్ కర్ దియే ఉన్కీ గాడీ కే. ఆ యొక్క కారుకి 4కి 4 టైర్లు కూడా కాంగ్రెస్ పార్టీ పంచర్ చేయడం జరుగుతుంది. ఖతం కర్ దియా బీజేపీకి. బీజేపీని మేము మొత్తం మీద అంతం చేసేస్తాం పార్టీ రాజకీయంగా. అబ్ ఏ జో 3 పార్టీయా హే ఏ ఏక్ సాత్ కామ్ కర్తీ హే. ఈ 3 పార్టీలు ఏదైతే ఉన్నాయో వారు కలిసిమెలిసి పనిచేస్తూ ఉంటారు. బీజేపీ బీఆర్ఎస్ ఆర్ ఎంఐఎం. బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం ఈ 3 పార్టీలు కూడా కలిసి పనిచేస్తున్నాయి, గమనించండి. ఢిల్లీ మే నరేంద్ర మోదీకి బీఆర్ఎస్ మదత్ కర్తీ హే, తెలంగాణ మే బీఆర్ఎస్ కి నరేంద్ర మోదీ మదత్ కర్తా హే. ఢిల్లీలో బీఆర్ఎస్ నరేంద్ర మోడీకి మద్దతు పలుకుతూ ఉంటుంది, తెలంగాణలో నరేంద్ర మోడీ ఇక్కడ బీఆర్ఎస్ కి కేసీఆర్ కి మద్దతు పలుకుతూ ఉన్నాడు. ఆప్ దేఖియే మే నరేంద్ర మోదీ బీజేపీ సే లడతా హూ, మేరే ఉపర్ 24 కేస్. మీ అందరూ చూస్తున్నారు నేను నరేంద్ర మోడీ మీద బీజేపీ మీద పోరాటం చేస్తా ఉన్నాను, నా మీద 24 కేసులు పెట్టారు. ఈడీనే మేర్సే 55 గంటే సవాల్ పూచారు. ఈ యొక్క ఈడీ అనేది నాతో 55 గంటలు నన్ను ప్రశ్నించడం జరిగింది. 5 దిన్ కెలి 12 రోజులు పూర్తిగా హర్ రోజ్ 12 గంటే 5 దిన్ కెలి ప్రతిరోజు 12 గంటలు చొప్పున 5 రోజులు నన్ను పిలిచి ప్రశ్నించడం జరిగింది. మేరీ లోక్సభకి మెంబర్షిప్ రద్దు కర్ది. నా యొక్క పార్లమెంటు
ఎంపీగా ఉన్న నా యొక్క సభ్యత్వాన్ని రద్దు చేసి పారేశారు మేరా సర్కారీ ఘర్ చీన్ లియా నా యొక్క ప్రభుత్వ ఇల్లును కూడా ఖాళీ చేపించారు జబ్ ఇన్నోనే మేరా సర్కారీ ఘర్ చీనా మేనే కా లే లో ఘర్ ముజే నీ చాయే తుమారా ఘర్ వాళ్ళు నరేంద్ర మోడీ నా యొక్క ప్రభుత్వం కేటాయించిన ఇల్లును తీసుకున్నారు నేను అన్నాను తీసుకోని ఇల్లు నాకు వద్దు నువ్వు తీసుకో అని చెప్పి చెప్పాను మేరే పాస్ హిందుస్థాన్ మే కరోడో ఘర్ హే హర్ గరీబ్ వ్యక్తి కే దిల్ మే మేరా ఘర్ హే నేను నాకు భారతదేశ వ్యాప్తంగా కోట్ల ఇళ్ళు ఉన్నాయి ప్రతి ఒక్క బీదవాడి గుండెల్లో నేను ఉన్నాను భాయో బెనో కేసీఆర్ పర్ నరేంద్ర మోదీనే ఏక్ కేస్ ని డాలా సోదర సోదరి మన్నారా కేసీఆర్ మీద నరేంద్ర మోడీ ఒక కేస్ కూడా పెట్టడం జరగలేదు ఎమ్మెల్యే షిప్ రద్దనికి అతని యొక్క ఎమ్మెల్యే షిప్ ని కూడా రద్దు చేయడం జరగలేదు ఘర్ నై చిన అతని ఇల్లును కూడా తీసుకోవడం జరగలేదు क्योंकि ये दोनों एक साथ काम करते हैं ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసి పని చేస్తారు లోక్సభ में 24 घंटा बीआरएस उनकी मदद करती है లోక్సభలో 24 గంటలు కూడా ఈ యొక్క బీఆర్ఎస్ వాళ్ళకి సపోర్ట్ గా మద్దతు ఇస్తా ఉంటుంది और यहां पे इन दोनों का लक्ष्य कांग्रेस पार्टी को हराने का है ఇక్కడ వారి ఇద్దరి యొక్క ఏకైక లక్ష్యం कांग्रेस पार्टी ने ఓడగొట్టడమే तीसरी पार्टी एमआईएम మూడో पार्टी एमआईएम जहां भी कांग्रेस पार्टी चुनाव लड़ती है वहां पे एमआईएम टिकट दे देती है ఎక్కడైతే कांग्रेस पार्टी పోటీ చేస్తా ఉంటుందో ఎంఐఎం అక్కడికి వెళ్లి తన యొక్క అభ్యర్థులను నిలబెట్టడం జరుగుతా ఉంది उनकी एमएलए की लिस्ट आप देखो तो सारे के सारे एमएलए बीजेपी की मदद करने के होते हैं వారి యొక్క ఎంఎల్ఏల యొక్క లిస్ట్ తీసుకోండి అన్ని చోట్ల కూడా బీజేపీ వారికి మద్దతు పలుకుతా ఉంది महाराष्ट्र में असम में गुजरात में मध्य प्रदेश में छत्तीसगढ़ में जहां भी कांग्रेस पार्टी बीजेपी से लड़ती है वहां हमारे को तंग करने के लिए हमारे वोट काटने के लिए एमआईएम खड़ी हो जाती है देशव्याप्त महाराष्ट्र कावचु गुजरात कावचु अन्नी राष्ट्रालो कूडा बेंगाल कावचु अन्नी राष्ट्रालो कूडा कांग्रेस पार्टी एक्कडैते पोटी चेस्तुंदो माकु ओक ओटु चील्चडानिकि कांग्रेस पार्टी की नष्टं चेयडानिकि बीजेपी की कांग्रेस मध्य एक्कडैते डैरेक्ट फाइट उंटुंदो ई ओक एमआईएम एल्लि अक्कड पोटी चेयडं जरुगुतुंदि लड़ाई बीआरएस और कांग्रेस के बीच में है बीआरएस कांग्रेस के मध्य और हम बीआरएस को यहाँ पे हराने जा रहे मेमो इकड़ा बीआरएस ने ओडगोट पोतुनाम हम छोड़ेंगे नहीं उनको संदेह हम ले दो और फिर उसके बाद दिल्ली में नरेंद्र मोदी को हराएंगे दीन तरह दिल्ली में नरेंद्र मोदी ने ओडगोट जो उसने पूरे देश में नफरत और हिंसा फैला रखी है अतन भारत देश व्याप्त వితరేగ భావము హింసని ప్రజ్వలిస్తున్నాడు ప్రచారం చేస్తున్నాడు హమ్ నఫరత్ కే బజార్ మే మొహబ్బత్ కి దుకాన్ ఖోల్నే జా రహే మేము ఆ విద్వేషం అనే ఒక బజార్ లో ప్రేమ అనే దుకాణాన్ని మేము తెరవబోతున్నాము ఇసిలియే కాంగ్రెస్ పార్టీ కో పూరాగా పూరా యహా సమర్థన్ దీజియే దాని కోసము కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ మీ యొక్క పరిపూర్ణ యొక్క మద్దతు ఇవ్వాలని చెప్పి నేను కోరడం జరుగుతా ఉంది యహా పే హమ్నే బబ్బర్ షెడ్ ఖోల్ రఖా హై ఇక్కడ మేము ఒక పులిని మీకు తయారు చేసి ఇచ్చాము ఇస్కా పూరా సమర్థన్ కీజియే ఇతనికి పూర్తి మద్దతు ఇవ్వండి మీరు మనే జగ్గా కా యా ఇక్కా యాత్రా మే కామ్ దేఖా తా బహుత్ అచ్చా కామ్ కర్తా హై జనతా సే జుడా హువా ఆద్మీ